అన్నా చెల్లెళ్ల ఆస్తి పంచాయతీ కాస్త రాజకీయ రగడకు తెరలేపింది. జగన్ పై షర్మిల చేసిన ఆరోపణలకు వైసీపీ సీనియర్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ సీఎం మళ్ళీ కాకూడదనే అజెండాతోనే షర్మిల పని చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల జగన్ మధ్య ఆస్తుల వివాదంపై పొలిటికల్ పంచాయతీ కొనసాగుతోంది. వైఎస్ఆర్ బతికున్నప్పుడే మనవళ్లు మనవరాళ్లందరికీ సమాన వాటా ఇవ్వాలని చెప్పారని, ఈ విషయంలో తాను ప్రమాణం చేస్తున్నానని షర్మిల చెప్పారు. వైవి సుబ్బారెడ్డి కూడా తాను చెబుతున్న విషయాలు నిజమని ప్రమాణం చేస్తారా అని నిలదీశారు. జగన్ తనకిచ్చిన 40% వాటా గిఫ్ట్ కాదని, తన హక్కు అని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం ఆయన పేరును సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టించింది జగన్ కాదా అంటూ మరో బాంబు పేల్చారు. సొంత కొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చిన పరిస్థితిని చూస్తున్నామన్నారు. ఒక సజ్జల గారు మాట్లాడితేనో లేకపోతే ఇంకొక ఎవడు పేరునియో ఎవరో మాట్లాడితేనో నేను పెద్దగా పట్టించుకోను, కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీ సిమెంట్స్ అయితేనేమి, సాక్షి అయితేనేమి, ఇలాంటి వాటిలన్నింటిలో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి మ్యాండేట్. ఇది నిజమని నా బిడ్డల మీద ఈరోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద, తన మనవళ్ళ మీద ప్రమాణం చేసి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పగలరా? షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం కాకూడదనే అజెండాతోనే షర్మిల పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. షర్మిలది ఆస్తి తగాదా కాదని, అధికారం కోసం తగాదా అంటూ విమర్శించారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే జగన్ షర్మిలకు ఆస్తులు పంచారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చెల్లిపై ప్రేమతో జగన్ తన ఆస్తిలో 40% వాటా ఇస్తామన్నారని, అది కూడా కోర్టు కేసుల పరిష్కారం తర్వాత ఇస్తామన్నారని తెలిపారు. షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్ జగన్ సంతకాలు లేకుండా దొంగ సంతకాలతో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. షేర్ ట్రాన్స్ఫర్ అయితే జగన్ బెయిల్ రద్దవుతుందని, ఈ విషయం తెలిసే జగన్ బెయిల్ రద్దయ్యేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అతి మంచితనం ఆయనకు అనర్థాలను తెచ్చిపెడుతోందన్నారు. ఆస్తి తగాదాలైతే పరిష్కరించుకోవచ్చు, కానీ ఇది ఆస్తి తగాదా కాదు, ఇది అధికారానికి సంబంధించి నటువంటి తగాదా. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు. మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పనిచేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. జగన్ పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి జగన్ మాత్రమే అన్నారు, అందుకే ఆయనను ప్రజలు నమ్మారని చెప్పారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు ఇద్దరూ నమ్మలేదన్నారు. షర్మిల మీలాంటి చెల్లి జగన్ కు ఉండటం బాధగా ఉంది, వైఎస్ జగన్ చిన్న తప్పు కూడా చేయలేదన్నారు. రాజకీయాల్లో షర్మిల పూర్తిగా ఒంటరయ్యారని ఆరోపించారు. షర్మిల వెనుక ఏ ఒక్క వైఎస్ఆర్ అనుచరులు నడవలేదని, అందరూ జగన్ కే అండగా నిలిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లోనూ ఆమెకు మద్దతు లభించడం లేదని భూమన విమర్శించారు. రాజకీయంగా ఒంటరైపోయారు, కాంగ్రెస్ పార్టీలోనే మీకు మద్దతు పలుకుతూ ఒక్కరంటే ఒక్క నాయకులు కూడా మీకు ఒక ప్రకటన, మద్దతు ప్రకటన ఇవ్వటం లేదు అంటేనే జనం మిమ్మల్ని నమ్మటం లేదు. కుటుంబంలో ఏకాకి అయిపోయినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి బాసటగా నిలిచి సొంత అన్న మీదనే యుద్ధం ప్రకటించి ఆ అన్నను నిర్వీర్యం చెయ్యాలా, తద్వారా రాజశేఖర రెడ్డి గారినే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన పలకాల నుంచి పూర్తిగా చెరిపివెయ్యాలా అనేటువంటి చంద్రబాబు గారి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే దశకు మీరు రావటం అన్నది మా మనస్సులు క్షోభిస్తున్నాయి. షర్మిల విమర్శలకు వైసీపీ సీనియర్ నేతలు ధీటుగా కౌంటర్ ఇస్తుండటంతో ఆమె విషయంలో వైసీపీ నేతలు సీరియస్ గా ఉన్నారనే చర్చ జరుగుతోంది.